వస్తాయని చెప్పి అందరూ ఆశించారు. కానీ నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్ ఈ విషయంలో చాలా టోకెన్గా కొన్ని ఇష్యూస్ ప్రకటించారు. దీనివల్ల ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందని మేము అనుకోం. అదేవిధంగా రైతుల విషయంలో కూడా దేశవ్యాప్తంగా ఈరోజు ఇంత పెద్ద సంఖ్యలో రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే రైతుల విషయం కూడా పెద్దగా కొత్త విషయాలు, కొత్త ప్రోత్సాహకాలు ఏమీ లేని విషయం కూడా మరి అందరం గమనించాలి. దురదృష్టకరం, కొత్తగా ఏమీ చేయకపోగా 105,000 కోట్ల రూపాయలకి మన పబ్లిక్ సెక్టర్ సంస్థలని ఆ మేరకు డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తామని చెప్పడం ఇది బాధాకరమైన విషయం. పెట్రోల్ డీజిల్ మీద 1 రూపాయి పెరిగే విధంగా చర్యలు ఉంటాయని చెప్పి కూడా ఫైనాన్స్ మినిస్టర్ ప్రకటించినట్టుగా నేను ఈ బడ్జెట్లో రైతులకి, యువకులకి, మహిళలకి, సమాజంలో ఏ వర్గానికి కూడా గొప్పగా స్కీమ్స్ ఏమీ రాలేదని చెప్పి మేము భావిస్తున్నాం. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ విషయంలో చాలా రాష్ట్రాల్లో ఫైనాన్స్ మినిస్టర్ ప్రకటించిన దానికంటే ఆల్రెడీ బెటర్ స్కీమ్స్ ఇప్పుడు ఇంప్లిమెంటేషన్లో ఉన్న విషయం కూడా మేము అందరికీ గుర్తు చేస్తూ ఆన్ ద హోల్ దిస్ బడ్జెట్ ఈజ్ వెరీ డిసప్పాయింటింగ్.